కోడి పులుసు పెడుతున్నాను వాళ్ళు కాల్చి ఇచ్చేశారండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాలుగైదు సార్లు ఉప్పు పసుపు వేసి సరిగా శుభ్రం చేసుకున్నాను ఇలా దీని మీద కొంచెం నల్లనల్లగా ఉంటుందండి అన్ని తీర్ చేసుకొని ఇలా ఉప్పు పసుపు అంతా వేసుకొని శుభ్రం శుభ్రపరుస్తున్నాను అన్నమాట ఇది ఇప్పుడు పులుసు పెడుతున్నాను చూడండి చూడండి మందు పసుపు వేసాం కాబట్టి కొంచెం వేస్తున్నాను అన్నమాట రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల ఉప్పు సరిపోతే తర్వాత వేసుకోవచ్చు మూడు స్పూన్లు అండి మూడు స్పూన్లు కారం కోడి మాంసానికి కారం ఎక్కువ ఉండాలి కదా మూడు స్పూన్లు ఇదిగో మూడు స్పూన్లు ధనియాల పొడి మూడు స్పూన్లు ధనియాల పొడి అల్లం వెల్లుల్లిలో ఒక స్పూన్ వేసేయండి తర్వాత ఉల్లిపాయల్లో వేస్తాను మళ్ళీ ఇంకొంచెం ఇది ఇలా కలుపుకోవాలంట కలిచేలా ఇలా కలుపుకోవాలంట సో ఉప్పు కారం ధనియాల పొడి అంతా ఇలా కల అలా బాగా కలాలన్నమాట అండి గట్టి కలుపుకోవాలి ఇలా పట్టీలాగలా అరిసెత్తి ఇలాగ ఇలా కలిపితే బాగా మొక్కి కారం ఉప్పు పడుద్దాం రెండు స్పూన్లు మంచి నూనె కూడా వేసుకోవాలి ఇలా రెండు స్పూన్లు నూనె వేసుకుంటే చక్క కలిసి చక్క ఇది ఇలా మొక్కకు బాగా పడుద్దాం అన్నమాట అండి ఇలా ఇలా ఇలాగే కొంచెం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇదిగో అండి ఐదు నిమిషాలు నూనె వేస్తున్నాను ఐదు నిమిషాలు నూనె వేసానండి కేజీ మాంసానికి తగ్గట్టు కేజీ మాంసం వండుతున్నానండి నూనె బాగా కాగాలి నూనె కాగిపోయింది ఇది ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకొని ఎనిమిది పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలండి గోధుమ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఉల్లిపాయ ఎంత కలిపి బాగా వేగితే అంత కూర రుచిస్తాను కూరలో కొద్దిగా ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయ బేగా మగ్గిపోద్ది అన్నమాట చాలా రుచికరంగా ఉంటుంది వరకు నాటుకోళ్ళు అత్తమాన వండుకునేవాడు ఇప్పుడు తక్కువ ఎవరు తేవట్లేదు కొనుక్కోవట్లేదు ఇంతవరకు అయితే మా అమ్మ మా పెద్దలు అయ్యేవారు అత్తమాన నాటుకోడులో వండుకునేవారండి అప్పుడు అదే ప్రామిస్ ఇది వండుకుందామని నాటుకోడు దొరుకుతుంది నాటుగుడ్డు దొరుకుతుంది చూడండి అందులోని కోడి మాసంలో చెంచా వేసాను ఇప్పుడు ఇందులో రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇదిగో చూడండి సగం అయిపోయింది ఇప్పుడు ఏం మళ్ళీ దీంతో పాటు బాగా వేగుద్ది అన్నమాట ఇలా కలుపుకుంటే ఈ ఎర్రగా వేసుకోవాలన్నమాట అండి ఇలా ఇంకా ఏం వేయకూడదండి టమాటాలు అయ్యి ఇంకేం వేయకూడదు కోడి మాంసం రుచుకోవాలి కోళ్ళని మసాలా పెట్టి వండుకోవాలండి నాటుకోడి మాంసానికి ఇంకేం వేయకూడదు ఇలాగే రుచికరంగా వండుకోవాలి చూడండి నూనె ఎలా తేలుతుందో ఉల్లిపాయలు ఇలా వేగుతున్నాయి కదా బాగా వేగకొద్ది నూనె బయటకు వస్తాను అన్నమాట బాగా పచ్చివాసన పోయేలాగా ఇలాగా ఎర్రగా వేసుకోవాలి ఆ ఉల్లిపాయ వేగిందంటే కూర రుచిస్తుంది ఉల్లిపాయ కానీ పచ్చిగా ఉంది అనుకోండి కూర అంతా రుచి మారిపోదు తీపి వచ్చేస్తుంది ఇలా నూనెలో వేపిన ఉల్లిపాయ ఉందనుకోండి తీపి రాదు సమాధానం వస్తుంది ఇప్పుడు దీనికి సరిపడక చెంచా కారం వేస్తున్నానండి ముందు అందులో వేసాను కదా మూడు చెంచాలు ఇందులో చెంచా కారం వేస్తున్నా ఉల్లిపాయ ముక్కలు సరిపడగా ఇదిగో చూడండి బాగా వేగిపోయింది చూడండి అది ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను అన్నమాట అండి నాకు మీరు కారం ఎక్కువ తింటే మీకు తగ్గట్టు కారం వేసుకోండి నాకు ఇంట్లో సరిపడినంత నేను వేస్తున్నాను అన్నమాట కారం ఇంకా కారం తినే ఉంటారు కాబట్టి కొంచెం మీకు తగ్గ కావలసినంత కారం వేసుకోండి చికెన్ వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి చెంతకాయ పైకి ఇలా కలుపుకోవాలండి బాగా ఒక ఐదు నిమిషాలు ఇలా నూనెలో ఏగనివ్వాలి జీడిపప్పు కూడా అండి బజార్లో అమ్ముతారు కూరలు నీసుకూరలు వేసుకుంటే మనం తెచ్చుకొని వేసుకోవచ్చు గసగసాలు జీడిపప్పుడు కలిపి ఇలా నానబెట్టుకున్నాను ముందు ఏమంటే కూరకు కొంచెం జ్యూస్ వస్తానమాట ఇగురు కమ్మదానం వస్తుంది కూరకు ఇలా నానబెట్టుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి చూడండి ఇది కొజాన వేసుకోవాలి కొజాన వేసుకోవడం వల్ల కూర కొంచెం రుచికరంగా ఉంటుంది అన్నమాట గసగసాలు జీడిపప్పు గుండ పేస్ట్ ఇలా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత
గసగసాలు జీడిపప్పు జీడిపప్పు పొడిని చేసుకున్నాం కదా వేసుకొని చక్కని కలుపుకుంటున్నాం చూడండి చూడండి దూసి ఎలా వచ్చింది బాగా కలిసింది చూడండి బాగా కలిసింది బాగా కలిసిందని ఇప్పుడు నీళ్లు పోసుకోవాలన్నమాట నీళ్లు పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇది పులుసు నాటుకోడి పులుసు కదండి కొంచెం నీళ్లు ఎక్కువ వేసుకోవాలి నీళ్లు జ్యూస్ బాగా వచ్చేలా దింపుకుంటాం కదా చూడండి మన ఒకే పచ్చడి కూరకి మసాలా పొడిని చేసుకున్నాం కదా ఇది అదే ఇందులో రెండు చెంచాలు వేసుకున్నాం చూడండి బాగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట నాలుగు విజిల్స్ కావాలి నాలుగు కోతలు వచ్చినాయండి ఒక తీసేస్తున్నాం చూడండి జ్యూస్ ఎలా ఉందో చూసారా పులుసు కొంచెం మగ్గించుకుందామండి కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం మగ్గించుకుందాం మన పచ్చడిలు వంకాయ ఉన్నప్పుడు మసాలా పొడిని తీసాం కదా ఏ కూరలో వేసుకోవచ్చాను ఇందా రెండు చెంచాలు వేసాను దింపి ముందు సూనున్నర ఇప్పుడు దింపి ముందు తీసుకుంటే ఇప్పుడు కూర రుచికరంగా ఉంటుంది అన్నమాట అండి జ్యూస్ బాగా వచ్చింది చూడండి ఎందుకంటే కొత్తిమీర కొత్తిమీర వేసుకో దింపి ముందు కొత్తిమీర కొద్ది మసాలా పొడి వేసుకుంటే కూర గుమ్మగాలు ఆడిపోతుంది అన్నమాట అండి గుమ్మగుమ్మలు ఆడే నాటుకోడి పులుసు రెడీ వంకాయ రొయ్యల కూర చేసాం కదండి ఆ వీడియో చూడండి అలా అదే విధంగా మసాలా పొడి కూడా చేసుకోండి కూరలు బాగా రుచికరంగా ఉంటాయి ఏ కూరలోనూ వేసుకోవచ్చండి చెంచాడు దింపే ముందు గుమ్మగుమ్మలాడిపోద్ది ఆ మసాలా పొడి వేసుకుంటే ఇప్పుడు నూనె ఎలా తేలుతుంది చూడండి కూర నూనె కూర ఉడికిపోయిందండి నూనె బాగా తేలుతుంది అన్నమాట ఇలా నూనె తీస్తే కూర అయిపోయినట్టు అన్నమాట చూడండి ముక్క బాగా ఉడికిందన్నమాట అండి ముక్క చూడండి నాలుగు పిజిల్కే శుభ్రంగా ఉడికింది ఇలా ఉడికితేనే రుచికరంగా ఉంటుంది ముక్క అయిపోయిందండి గుమ్మగుమ్మలాడి నాటుకోడి పులుసు రెడీ